वेलकम टू सिटी डेली न्यूज़। लक्षडपेट मुनिसिपल फ्लोर लीडर चल्ल नागभूषण पै लक्षडपेट मुनिसिपल वाइस चेयरमैन पोडेटि श्रीनिवास गौड सोशल मीडिया लो ओ वीडियो ने विडुदल चेसिन आरोपणलु शुक्रवार कांग्रेस नायकुलु खंडिंचारु। ई संदर्भंगा विश्रांति भवन आवरण में एर्पाटु चेसिन पात्रिकेयुल समावेश में वारु मात्लाडारु। मुनिसिपल वाइस चेयरमैन पै ओक केसु कूडा लेदनी वीडियोलु चेयडं हास्यास्पदम अन्नारु। अतनि पै एन्नो केसुलु उन्नायनी ఆ కేసులను ఎఫ్ఐఆర్ నంబర్లతో సహా కేసుల వివరాలను పాత్రికేయులకు వివరించారు। పలువురు బాధితులు ఈ విలేకరుల సమావేశంలో పొడేటి శ్రీనివాస్ గౌడ్ చేసిన నష్టాన్ని వాటి గురించి వివరించారు। భవిష్యత్తులో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణంపై అనుచిత వ్యాఖ్యలు నిరాధారమైన ఆరోపణలు చేస్తే బాగుండదని పలువురు కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్ సురేష్ నాయక్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ షాహిద్ అలీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్, నాయకులు గుత్తికొండ శ్రీధర్, యూత్ అధ్యక్షుడు రామ్దేని చిన్న వెంకటేష్, బాణాల రమేష్, అంకది శ్రీనివాస్, గోప చిన్న రమేష్, తీర్థాల వెంకటేష్, దుమ్మని సత్తన్న, నడిమెట్ల రాజన్న, ఇటికేల మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి పొడేటి శ్రీనివాస్ గౌడ్ నిన్న అనుచిత వ్యాఖ్యలు, అతి కూడా పర్సనల్ విషయాల మీద అతని తల్లిగారి మీద మాట్లాడడం చాలా బాధాకరం। ఒక ప్రజా నాయకుడు, ప్రజా క్షేత్రంలో ఉన్న నాయకుడు ఒక ఇంకో నాయకుని మీద అతి దురుసువైన పదాలతో అన్ పార్లమెంటరీ వర్డ్స్తో మాట్లాడడం చాలా బాధాకరం। ఈరోజు ఆయన చాలా చుక్కపూసను, నేను మంచివాడిని, నా మీద ఎలాంటి కేసులు లేవు అంటున్నాడు। ఆయన మీద నేనే కేసు పెట్టాను, అది కూడా అట్రాసిటీ కేసు పెట్టాను, మరి కేసులు లేవని ఎలా అంటున్నాడు? అది కూడా ఒక ప్రభుత్వ భూమిని ఆక్రమించి మొరం దందా చేస్తూ ఉంటే నేను మా పట్టణ పట్టణ యూత్ ప్రెసిడెంట్ అయిన రామ్దేని వెంకటేష్ గారు నేను అక్కడికి వెళ్ళి అడగగానే అక్కడికి వచ్చుడుతోటే ఏ లంజగొడుకు ఆపాడు అని అద్వానమైన మాటలు, అసలు మీడియా ముందు మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేనటువంటి పదాలను వాడుతూ ఆ రోజు ఆ వాడిన పదాలను సిపి గారికి కూడా చూపించడం జరిగింది, ఏసీబీ గారికి చూపించడం జరిగింది, ఎంఆర్ఓ గారి సమక్షంలో ఈ పదాలు మాట్లాడడం, ఆర్ఐ గారిని డైరెక్ట్గా అనడం, నువ్వెవరు, నువ్వెందుకు వచ్చావని కంప్యూటర్ ఆపరేటర్ మీద దాడి చేయడం, మా యూత్ ప్రెసిడెంట్ మీద దాడి చేయడం, నా మీద ఒక దళితుడైనటువంటి నా మీద దాడి చేయడం, ఇది చాలా బాధాకరమైన విషయం। నీ విధున్న కేసులు నేను చెప్తా, ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు నీ విధున్న కేసులు చెప్తా, ఎఫ్ఐఆర్ నంబర్లు మీరు నోట్ చేసుకోండి మిత్రులారా। 2018 ఎఫ్ఐఆర్ కాపీ నెంబర్ 113, 2019 1, ఎఫ్ఐఆర్ 2 కాపీ నెంబర్ 181, 2009 ఎఫ్ఐఆర్ నెంబర్ 300, 2015 ఎఫ్ఐఆర్ నెంబర్ 447, 2018 ఎఫ్ఐఆర్ నెంబర్ 594, 2018 ఎఫ్ఐఆర్ నెంబర్ 6, 279, 2020 ఎఫ్ఐఆర్ నెంబర్ 7, నెంబర్ 11, 2020 ఎఫ్ఐఆర్ నెంబర్ 8, 29, 2021 ఇన్ని కేసులు నీ మీద ఉన్నాయి, నువ్వు సొక్కపూస పెట్టలేదేవా? నువ్వు నాగభూషణం గారిని అనే స్థాయి అని అనేది ఆయన దగ్గర నువ్వు శిష్యునిగా వెళ్ళావా? గురుదక్షిణ కింద ఆయనకి ఏమిచ్చినావా? నువ్వు గురుదక్షిణ కింద ఏమిచ్చినావు? ఆయన తల్లి గారిని నిజమైన మాటలు మాట్లాడతావా? ఆయన ఆయన దగ్గర గురుదక్షిణ ఇచ్చింది అదేనా? ఇంకొక విషయం చెప్తున్నా, నువ్వు కేసులలో ఇరుక్కున్నప్పుడు నీ బామ్మర్ద నీ మీద నిర్మల కేసు పెట్టాడు, గుర్తుందా? నీకు అర్థమైందా? కాపాడింది ఎవరా? నాగభూషణ గారు కదా। ఇంకొకటి, నువ్వు లైన్ మెన్ మీద, నువ్వు బ్యాంకు క్యాషియర్ మీద దాడి చేసినప్పుడు, నీ మీద అట్రాసిటీ కేసు అయినప్పుడు, నీ మీద కేసు అయినప్పుడు కాపాడింది ఎవరా? నాగభూషణ గారు కదా। 5 గంటలకు లేచి పోలీసులు నీ ఇంటికి వచ్చి 5 గంటలకు లేచి ఊరికి వచ్చి నాగభూషణ గారు ఇట్లా చాకున్నావు, కాపాడింది నాగభూషణ గారు కదా। నువ్వు దళితుల భూములు లాక్కోలేదా? ఆయన భూముల మీద నువ్వు నిన్న దారుణంగా మాట్లాడావు, నువ్వు మా నువ్వు చేసిన కబ్జాలు చేసిన నేను చెప్పాలా? చెప్తా, పట్టండి కుడెల్లి పెద్దలింగం 2 సర్వే నెంబర్ 112లో నీకు జాగ్రత్తగా అలా దళితుల భూమి కాదా? అది దళితుల దగ్గర గుంజుకోలేదా నువ్వు? ఇంకొకటి, ఎంబడి మీనయ్య సంబంధించిన 50,000 రూపాయలు నువ్వు కొనుగోలు చేసి 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని అమ్మనిత్తలేవు, కొనలిత్తలేవు,
చక్రవాడి బారవాడేసి నువ్వు ఇండ్లు ఖర్చులు ఎన్ని చేసినావా? నువ్వు రాయించుకున్న ఇండియన్లే తెలుసా ఆరు ఇండ్లు ఉన్నాయి. అప్పుల నుంచి దళితుల దగ్గర ఇతర కులాల దగ్గర అప్పులు ఇచ్చి రాయించుకున్న ఇండ్లు ఆరు ఉన్నాయి. రేపు పొద్దున వాటి సాక్షాత్ సహాన్ని ముందు పెడతా.